हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग टू ऑल। सो ये सेशन लो मनम इंटरमीडिएट सेकंड ईयर संबंधी प्रैक्टिकल्स संबंधी वीडियो चेप्पबोतुन्नानु। सो इंदुलो ऑलरेडी मन को गवर्नमेंट 30% सिलेबस रिड्यूस जरिगिंदि, थियरी 30% रिड्यूस जरिगिंदि, प्रैक्टिकल्स 30% रिड्यूस जरिगिंदि सिलेबस। सो रिड्यूस सिलेबस वीडियो ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ ఇంతకుముందే। సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేసి ఏ టాపిక్స్ లేవో ప్రాక్టికల్ సంబంధించి వాటిని మీరు రిమూవ్ చేసుకొని మిగతా వాటిని చదివితే సరిపోతుంది। ఇక్కడ మనకు సో ఈ రోజు సెషన్లో మనము ప్రాక్టికల్ సంబంధించినటువంటి సెక్షన్ 1లో టాపిక్ ఏ అనే దానికి సంబంధించినది, అంటే ఇక్కడ మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యాబేసీ, సొలనేసీ, లిలియేసీ। ఈ మూడు ఫ్యామిలీస్లలో ఫ్యాబేసీ టాపిక్ని రిమూవ్ చేయడం జరిగింది। సో ఇది కాకుండా మిగతా రెండు చాప్టర్స్ ఉన్నాయి, రెండు టాపిక్స్ ఉన్నాయి, అందులో ఒకటి సొలనేసి, రెండవది లిలియేసి। సో ఈరోజు సొలనేసికి సంబంధించినటువంటి ఈ ప్రాక్టికల్ విషయాన్ని మనం తెలుసుకుందాం, రైట్? చూద్దాం ఒకసారి, రైట్? ఇక్కడ చూస్తే సొలనేసికి సంబంధించి ఇక్కడ మనకు ఈ సెక్షన్ ఏ సంబంధించి ఫ్యామిలీ ట్విగ్ ఇస్తారు మనకు। సో ట్విగ్ విత్ ఫ్లవర్ ఇస్తారు, దానిని మనం ఐడెంటిఫై చేసి మనం దీనికి సంబంధించిన వెజిటేటివ్ క్యారెక్టర్స్, అదేవిధంగా ఫ్లోరల్ క్యారెక్టర్స్, వాటితో పాటుగా ఫ్లోరల్ ఫార్ములా, అదేవిధంగా డయాగ్రామ్ సంబంధించి ట్విగ్ విత్ ఫ్లవర్ ఒక డయాగ్రామ్, అదేవిధంగా ఎల్ఎస్ఆర్ ఫ్లవర్ ఒక డయాగ్రామ్, అదేవిధంగా ఫ్లోరల్ డయాగ్రామ్ కూడా వేయాలి। సో ఈ త్రీ డయాగ్రామ్స్ వేసి ఫ్యామిలీ నేమ్, వెజిటేటివ్ క్యారెక్టర్స్, అదేవిధంగా ఫ్లోరల్ క్యారెక్టర్స్ రాసి ఫ్లోరల్ ఫార్ములా వేయాలి। వేస్తే దీనికి సంబంధించి మనకు 6 మార్క్స్ అనేవి ఉన్నాయి। సో ఈ 6 మార్క్స్ సంబంధించినటువంటి ఈ టాపిక్లో ఈరోజు సొలనేసీ ఫ్యామిలీ సంబంధించిన ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాం। సో ఇక్కడ సొలనేసీ ఫ్యామిలీలో మనకి ఇచ్చిన ప్లాంట్ ఏదంటే దత్తరా మెటల్. సో దత్తరా మెటల్ ఉమ్మెత్త। సో దీనికి సంబంధించి హ్యాబిటాట్ వచ్చేసి, సో దత్తరా మెటల్ యొక్క హ్యాబిటాట్ ఇట్ ఈజ్ ఏ మిసోఫైట్. దత్తరా మెటల్ ప్లాంట్ ఈజ్ మిసోఫైట్. అదేవిధంగా హ్యాబిటాట్ ఇట్ ఈజ్ ఎన్యువల్ ప్లాంట్, యాన్యువల్ హెర్బ్. ఓకే, దెన్ రూట్ సిస్టమ్, దత్తరా మెటల్ బిలాంగ్స్ టు డైకాట్ ప్లాంట్, సో దట్ ఇన్ ఆల్ డైకాట్ ప్లాంట్స్ ద రూట్ సిస్టమ్ ఈజ్ ట్యాప్ రూట్ సిస్టమ్, ట్యాప్ రూట్ సిస్టమ్. సో దత్తరా మెటల్ కంటెంట్స్ ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ స్టెమ్ ఈజ్ ఏరియల్. సో మనకు ఫస్ట్ ఇయర్లో రూట్ మాడిఫికేషన్ సంబంధించి అండర్గ్రౌండ్ స్టెమ్, ఏరియల్ స్టెమ్, సబ్ ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్స్ అనేవి ఉన్నాయి। అయితే ఇక్కడ మనకు దత్తరా ప్లాంట్లో ప్లాంట్ అనేది స్టెమ్ ఏరియల్గా కనిపిస్తుంది కాబట్టి స్టెమ్ ఈజ్ ఏరియల్. అండ్ ఎరెక్ట్, ఎరెక్ట్ మీన్స్ ప్లాంట్ గ్రో స్ట్రైట్లీ, నిటారుగా పెరుగుతుంది, స్ట్రైట్లీ. కొన్ని ప్లాంట్స్ అయితే ప్రోస్ట్రేట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్. అయితే ఇక్కడ ప్లాంట్ దత్తరా ప్లాంట్ అనేది స్ట్రైట్గా పెరుగుతుంది కాబట్టి స్టెమ్ ఈజ్ ఎరెక్ట్. అండ్ స్టెమ్ కాంటెంట్స్, స్టెమ్ షోస్ బ్రాంచెస్. సో స్టెమ్ ఈజ్ బ్రాంచ్డ్, రైట్? వన్ మెయిన్ క్యారెక్టర్ ఈజ్ దేర్ ఇన్ సొలనేసీ ఫ్యామిలీ మెంబర్స్, దట్ ఈజ్ ఇన్ దత్తరా మెటల్, బై కొల్లేటరల్ వాస్కులర్ బండిల్. సో స్టెమ్ షోస్ బై కొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్. సో వాట్ ఈజ్ వాస్కులర్ బండిల్స్? సో జైలమ్ అండ్ ఫ్లోయమ్ కన్సిస్ట్ వాస్కులర్ బండిల్, వాస్కులర్ బండిల్. అయితే ఇక్కడ మనకు ఇది ఇక్కడ ఏం చెప్తున్నాడు, బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్, ఇట్ మీన్స్ వాస్కులర్ బండిల్ జైలం సరౌండెడ్ బై ఫ్లోయమ్. సో ఫ్లోయమ్, ఫ్లోయమ్ ఇట్ ఈజ్ సపరేటెడ్ విత్ కేంబియం. దిస్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ ఆర్ కాల్ బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్, బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్. జలంకి ఇరువైపులా ఫ్లోయమ్ ఉంటుంది, అది కూడా కేమియంతో సపరేట్ చేయబడి ఉంటుంది. అలాంటి వాస్కులర్ బండిల్స్ని బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్ అంటాం. ఈ బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్ అనేవి సొలనేసి ఫ్యామిలీ యొక్క స్టెమ్లో కనిపించే మెయిన్ క్యారెక్టర్, స్టెమ్లో కనిపించే మెయిన్ క్యారెక్టర్ బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్, రైట్? సో బైకొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద స్టెమ్ ఆఫ్ సొలనేసి ఫ్యామిలీ. అండ్ లీఫ్ చూస్తే, సో లీఫ్ ఎలా ఉంది, సింపుల్ లీఫ్. మనకు లీఫ్ 2 టైప్స్ ఉన్నాయి, సింపుల్ లీఫ్, కాంపౌండ్ లీఫ్. సో ఈ రెండు రకాల్లో మనకు లీఫ్ అనేది ఎలా ఉంటుందంటే సింపుల్ లీఫ్గా ఉంది.
అదేవిధంగా అల్టర్నేట్ ఫిల్లోటాక్సీ, లీఫ్ షోస్ అల్టర్నేట్ ఫిల్లోటాక్సీ ఇన్ ద వెజిటేటివ్ రీజియన్. వెజిటేటివ్ రీజియన్లో మాత్రము అల్టర్నేట్ ఫిల్లోటాక్సీ కనిపిస్తుంది. బట్ ద రీజియన్ ఆఫ్ ఫ్లవరింగ్ రీజియన్, ఈ ఫ్లవర్ ఇక్కడ ఫామ్ అయింది ఫ్లవరింగ్ రీజియన్లో మాత్రము లీఫ్ ఎలా కనిపిస్తుందంటే ఆపోజిట్ ఫిల్లోటాక్సీ లాగా కనిపిస్తుంది. సో అల్టర్నేట్ ఫిల్లోటాక్సీ ఇన్ వెజిటేటివ్ రీజియన్ బట్ ఆపోజిట్ ఫిల్లోటాక్సీ ఇన్ ఫ్లవరింగ్ రీజియన్. సో ఫ్లవర్ ఉన్న ఏరియాలో మాత్రం మనకు ఆపోజిట్ ఫిల్లోటాక్సీ లాగా కనిపిస్తుంది లీఫ్. రైట్ రైట్ రీజియన్ ఎక్స్టిపులేట్. సో ఎక్స్టిపులేట్ మీన్స్ స్టిపిల్ ఆబ్సెంట్. స్టిపిల్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది, దాన్ని మనము ఎక్స్టిపులేట్ అనే లెటర్తో చూపిస్తున్నాం, వర్డ్తో చూపిస్తున్నాం. ఎక్స్ స్టిపులేట్ మీన్స్ స్టిపిల్ ఈజ్ ఆబ్సెంట్. పిటియోలేట్, సో లీఫ్ షోస్ పిటియోల్. సో ఇక్కడ లీఫ్ ఉంది కనిపిస్తుంది మనకు, లీఫ్కి స్టాక్ ఉంది, సో లీఫ్కి స్టాక్ ఉంది కాబట్టి దాన్ని మనము పిటియోలేట్ అంటున్నాం. సో పిటియోలేట్ లీఫ్ యొక్క స్టాక్ ఈజ్ కాల్డ్ పిటియోల్. లీఫ్ ఈజ్ అన్ఈక్వల్, మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో లీఫ్ ఈజ్ అన్ఈక్వల్. సో ఇక్కడ చూస్తే మనకు ఒక ఎడ్జ్లోనేమో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇంకా ఎడ్జ్లో ఇక్కడ దాకా క్లోజ్ అయ్యింది, అంటే పూర్తిగా ఆపోజిట్గా లేదు, దాన్ని మనము అన్ఈక్వల్ అంటాం. లీఫ్ ఈజ్ అన్ఈక్వల్. సో దీనికి సంబంధించి వీడియో కూడా మీకు చూపిస్తాను. ఒక లైవ్ కండిషన్లో ఉన్న ప్లాంట్ అందుబాటులో ఉంది, దీనికి నేను లింక్ చేస్తాను ఈ వీడియోకు. రైట్ సో లీఫ్ ఈజ్ పిటియోలేట్ అండ్ అన్ఈక్వల్, అన్ఈక్వల్ లీఫ్. అండ్ గ్లాబ్రస్ అంటే టెక్స్చర్, దీన్ని తాకితే ఒక జిగురులాగా మనకు ఫీలింగ్ కలుగుతుంది, సో దాన్ని మనము గ్లాబ్రస్ అంటాం, గ్లాబ్రస్. వెనేషియన్ ఈజ్ రెటికులేట్ వెనేషియన్. వెనేషియన్ ఈజ్ రెటికులేట్ వై బికాస్ ప్లాంట్ ఈజ్ డైకాట్ ప్లాంట్. సో డైకాట్ ప్లాంట్ కాబట్టి ట్యాప్ రూట్ సిస్టమ్, వెనేషియన్ ఆల్సో రెటికులేట్ వెనేషియన్ కనిపిస్తుంది. సో లీఫ్ షోస్ రెటికులేట్ వెనేషియన్ వై బికాస్ ఇట్ ఈజ్ ఎ డైకాట్ ప్లాంట్. అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్, సో ఇవన్నీ కూడా వెజిటేటివ్ క్యారెక్టర్స్. ఓకే, ఈ వెజిటేటివ్ క్యారెక్టర్స్కి, ఫ్లోరల్ క్యారెక్టర్స్కి, అదేవిధంగా డయాగ్రామ్స్కు మార్క్స్ ఎన్ని అనేది కూడా మీకు ఇంతకుముందు ఒక వీడియోలో ప్రొవైడ్ చేసినాను. సో ఏంటి అది, క్వశ్చన్ పేపర్ వాటిని మోడల్ క్వశ్చన్ పేపర్ అండ్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అని చెప్పి, ఏమైనా మిస్ అయితే కూడా అక్కడ వీడియో చూస్తూ కూడా మీరు ఇన్ఫర్మేషన్ సేకరించవచ్చు. అంటే ఏ టాపిక్కి, ఏ మ్యాటర్కి ఎన్ని మార్క్స్, డయాగ్రామ్స్ ఎన్ని మార్క్స్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రైట్ లెట్ అస్ సీ ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఆఫ్ దత్తరా మెటల్. ఇక్కడ చూస్తే ఇన్ఫ్లోరసెన్స్. సో ఇన్ఫ్లోరసెన్స్ ఎక్కడ కనిపిస్తుంది ఇది అంటే టర్మినల్ ఇన్ఫ్లోరసెన్స్. సో ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ టర్మినల్ ఇన్ఫ్లోరసెన్స్. అండ్ సాలిటరీ సైమ్, సైమ్ మీన్స్ ఇట్ ఈజ్ ఎ సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. సో క్యారెక్టర్స్ సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ యొక్క క్యారెక్టర్ ఏంటి, పెడంకుల్ షోస్ డెఫినెట్ గ్రోత్. పెడంకుల్ షోస్ డెఫినెట్ గ్రోత్ అండ్ ద టిప్ ఆఫ్ ద పెడంకుల్ ఫ్లవర్ ఈజ్ ఫార్మ్డ్. ఎగ్జాక్ట్ టిప్ ఆఫ్ ద పెడంకుల్ ఫ్లవర్ ఈజ్ ఫార్మ్డ్ దెన్ ద గ్రోత్ ఈజ్ స్టాప్. సో అలాంటి కండిషన్ ఉంటే సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటాం. సో సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో కౌంటబుల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఓకే రైట్, ఇక్కడ కూడా మనకు కౌంటబుల్ ఫ్లవర్స్ ఎన్ని అంటే సింగిల్, ఒకే ఒక ఫ్లవర్ ఉంది కాబట్టి దానిని సాలిటరీ సైమ్ అంటాం. సో సాలిటరీ సైమ్కు దత్తరా మెటల్ ఒక ఎగ్జాంపుల్. రైట్, అదేవిధంగా హైబిస్కస్ కూడా ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. అయితే హైబిస్కస్ అనేది మాల్వేసి ఫ్యామిలీ. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం దత్తరా మెటల్ సొలనేసి ఫ్యామిలీ సంబంధించిన దత్తరా మెటల్లో సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్, అది కూడా సాలిటరీ సైమ్. ఈ సాలిటరీ సైమ్లో నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎన్ని అంటే ఏ సింగిల్ ఫ్లవర్ ఈజ్ ప్రెసెంట్, కాబట్టి దాన్ని మనం సాలిటరీ సైమ్ అంటున్నాం. అదేవిధంగా ఫ్లవర్ చూస్తే ఫ్లవర్ ఏ బ్రాక్టియేట్, ఏ బ్రాక్టియేట్ అంటే ఫ్లవర్స్కి బ్రాక్ట్స్ అనేవి లేవు కాబట్టి దాన్ని మనం ఏ బ్రాక్టియేట్ అంటాం. అదేవిధంగా ఏ బ్రాక్టియోలేట్, ఏ బ్రాక్టియోలేట్ మీన్స్ బ్రాక్టియోల్స్ ఆల్సో ఆబ్సెంట్. సో బ్రాక్ట్స్ ఆబ్సెంట్, బ్రాక్టియోల్స్ ఆల్సో ఆబ్సెంట్. పెడిసిలేట్, ఫ్లవర్ ఈజ్ పెడిసిల్. సో స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ కాల్డ్ పెడిసిల్. స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ కాల్డ్ పెడిసిల్. సో పెడిసిల్ ఉంది కాబట్టి పెడిసిలేట్. యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్, యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ మీన్స్ ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు టూ ఎగ్జాక్ట్లీ హాఫ్స్ ఇన్ ఎనీ వర్టికల్ ప్లేన్. ఒక ఫ్లవర్ను ఏదైనా సరే నిలువుగా కట్ చేస్తే, ఇలా కట్ చేసినా రెండు సమాన భాగాలు విడిపోతే దానిని యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు టూ ఎగ్జాక్ట్లీ హాఫ్స్ ఇన్ ఎనీ వర్టికల్ ప్లేన్ ఈజ్ కాల్డ్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు టూ ఎగ్జాక్ట్లీ హాఫ్స్ ఈజ్ కాల్డ్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. సో ఇక్కడ ఈ ఫ్లవర్ను మనం డివైడ్ చేయగలం కాబట్టి మనం దాన్ని యాక్టినోమార్ఫిక్ కింద చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఫ్లవర్ ఈజ్ ఏ బైసెక్షువల్ ఫ్లవర్, ఇట్ షోస్ మేల్ అండ్ ఫీమేల్.
సో ఆండ్రోసియం ఉంది, అదేవిధంగా గైనోసియం టూ ఉన్నాయి. సో ఇది పిక్చర్ ఏంటంటే ఎల్ఎస్ఎఫ్ ఫ్లవర్, ఇది ట్విగ్ విత్ ఫ్లవర్. ఈ రెండు ఈ డయాగ్రామ్స్ అనేవి కూడా మీరు వేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఎల్ఎస్ఎఫ్ ఫ్లవర్లో చూస్తే మనకు గైనోసియం ఉంది, ఆండ్రోసియం ఉంది, కేలిక్స్ కొరల్లా. సో రెండు ఉన్నాయి కాబట్టి బైసెక్షువల్ ఫ్లవర్ అండ్ కంప్లీట్ మీన్స్ ఫ్లవర్ షోస్ ఫోర్ క్యారెక్టర్స్, కేలిక్స్, ఆండ్రోసియం, గైనోసియం, కొరల్లా. సో ఫోర్ పార్ట్స్ చూపిస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ ఫ్లవర్. ఏది మిస్ అయినా కూడా ఇన్కంప్లీట్ ఫ్లవర్ అంటాం. ఇక్కడ ఫోర్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం, కంప్లీట్ ఫ్లవర్స్ అంటున్నాం. అదేవిధంగా పెంటా మీన్స్ ఫైవ్, మెరస్ మీన్స్ మెరోసిటీ. సో వాట్ ఈజ్ మెరోసిటీ? మెరోసిటీ మీన్స్ నంబర్ ఆఫ్ ఫ్లోరల్ పార్ట్స్ ఇన్ దట్ ఫ్లవర్ ఈజ్ కాల్డ్ మెరోసిటీ. సో ఫ్లవర్లో ఉండే ఫ్లోరల్ పార్ట్స్ని మెరోసిటీ అంటాం. ఇక్కడ మనకు ఇక్కడ ఈ మెరోసిటీ అనేది టూ టైప్స్లో కనిపిస్తుంది. డైకాట్లైనేమో టెట్రా మెరోసిటీ కానీ పెంటా మెరోసిటీ కానీ ఉంటుంది. మోనోకాట్స్లో ట్రై మెరోసిటీ కనిపిస్తుంది. మోనోకాట్స్లో ట్రై మెరోసిటీ. మనం చూస్తున్నది ఏంటంటే ట్యాప్రూట్ సిస్టమ్, డైకాట్ ప్లాంట్ కాబట్టి దీనిలో పెంటా మెరోసిటీ కనిపిస్తుంది. బ్రాసికేసి ఫ్యామిలీలో టెట్రా మెరోసిటీ కనిపిస్తుంది. అక్కడ జస్ట్ మనకు డయాగ్రామ్ మాత్రమే ఇచ్చాడు. మిగతా అంతా కూడా మనకు ఉండే రెండు ఫ్యామిలీసే, సొలనేసి అదేవిధంగా లిలియేసి 2020-21 సంబంధించి. ఇక్కడ మనకు ఫ్లవర్ ఏంటి, పెంటామెరస్ అంటే ఫైవ్ ఫ్లోరల్ పార్ట్స్, అదే లేదా ఫైవ్ యొక్క డిజిట్స్తో కూడా ఉండవచ్చు. ఫైవ్ అండ్ ఇట్స్ డిజిట్స్తో ఫ్లోరల్ పార్ట్స్ ఉంటే దానిని పెంటామెరోసిటీ అంటాం, పెంటామెరస్ ఫ్లవర్. అండ్ హైపోగైనస్ ఫ్లవర్ మీన్స్, గైనస్ మీన్స్ గైనోసియం, హైపో అంటే కింద, బేస్ ఆఫ్ ద గైనోసియం, ద రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ ప్రెజెంట్, కేలిక్స్, కొరల్లా అండ్ ఆండ్రోసియం బోత్ ఆర్ ప్రజెంట్ ఫ్రమ్ బేస్ ఆఫ్ ద గైనోసియం. గైనోసియం యొక్క కింద నుంచి కేలిక్స్, కొరల్లా, ఆండ్రోసియంలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఫ్లవర్ మనం ఏమంటాం, హైపోగైనస్ ఫ్లవర్ అంటాం. హైపో అంటే కింద, గైనస్ అంటే గైనోసియం యొక్క కింది భాగం నుంచి కేలిక్స్, ఆండ్రోసియం, అదేవిధంగా కొరల్లా వచ్చినాయి కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, హైపోగైనస్ ఫ్లవర్ అంటాం. ఇలాంటి హైపోగైనస్ ఫ్లవర్లో అన్ని కింద ఉన్నాయి కాబట్టి ఓవర్ ఎలో ఎటువైపు ఉందంటే పై వైపు ఉంటుంది కాబట్టి దాన్ని సుపీరియర్ ఓవరీ అంటాం. నెక్స్ట్ డిస్కస్ చేస్తాం అది. సో మొత్తానికి ఇక్కడ ఫ్లవర్ వచ్చేసి హైపోగైనస్ ఫ్లవర్. కేలిక్స్ చూస్తే కేలిక్స్ అనేవి నంబర్ ఆఫ్ కేలిక్స్, ఇక్కడ చూస్తే మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది. సో నంబర్ ఆఫ్ లోబ్స్, కేలిక్స్ లోబ్స్, వాటిని మనము సెపల్స్ అంటాం. నంబర్ ఆఫ్ సెపల్స్ ఆర్ ఫైవ్. బోత్ ఆల్ సెపల్స్ ఆర్ గామో సెపలస్. సో సెపల్స్ ఆర్ ఫ్యూజ్డ్, సెపల్స్ అన్నీ కూడా ఫ్యూజ్ అయ్యి ఉంటాయి కాబట్టి దాన్ని మనం గామో సెపలస్ అంటాం. ఒకవేళ సెపల్స్ ఫ్రీగా ఉంటే పాలీ సెపలస్ అంటాం, కానీ ఇక్కడ సెపల్స్ అనేవి ఫ్యూజ్ అయినాయి కాబట్టి గామో సెపలస్. అదేవిధంగా వాల్వేట్ ఈస్టివేషన్. సో వాట్ ఈజ్ ఈస్టివేషన్? ఈస్టివేషన్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ పేరియంత్ లోబ్స్ అట్ బడ్ కండిషన్ ఇన్ ద ఫ్లవర్ ఈజ్ కాల్డ్ ఈస్టివేషన్. ఓకే, ఫ్లవర్లో ఉండే పేరియంత్ లోబ్స్ అంటే కేలిక్స్, కొరల్ల యొక్క ఏంటది అరేంజ్మెంట్ను వాల్వేట్ అంటున్నాం. సో ఇక్కడ ఈస్టివేషన్ అంటాం. ఇక్కడ చూపిస్తే చూపిస్తున్న ఈస్టివేషన్ ఏంటంటే వాల్వేట్ ఈస్టివేషన్. సో ఈస్టివేషన్ మీన్స్ అరేంజ్మెంట్ ఆఫ్ పేరియంత్ లోబ్స్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ కేలిక్స్ అండ్ కొరల్ల లోబ్స్ ఇన్ ఏ ఫ్లవర్ కాల్ యాజ్ ఈస్టివేషన్. ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే ఈస్టివేషన్. సో ఈస్టివేషన్లో లోబ్స్ అన్నీ కూడా ఓకే ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. వన్ అనదర్ లోబ్స్ ఆర్ ప్రెజెంట్ వన్ అనదర్ ఇన్ ఏ సర్క్యులర్ మేనర్. సో దెర్ ఇస్ నో ఓవర్లాపింగ్ వన్ అబౌవ్ ద అదర్, ఓవర్లాపింగ్ కాకుండా ఉంటాయి. అలాంటి దాన్ని మనము వాల్వేట్ ఈస్టివేషన్ అంటాం. ఇక్కడ వాల్వేట్ ఈస్టివేషన్లో ఈ లోబ్స్ ఫ్రీగానే ఉండవచ్చు లేదా ఫ్యూజ్ అన్నీ ఉండవచ్చు. అయితే సొలనేసి ఫ్యామిలీ దత్రామీటర్లో ఇవి ఫ్యూజ్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం ఏమున్నాం, గామోసెపలస్ వాల్వేట్ ఈస్టివేషన్. అండ్ హియర్ కేలిక్స్ ఈజ్ పెర్సిస్టెంట్ కేలిక్స్, రైట్? పెర్సిస్టెంట్ కేలిక్స్ అంటే ఎక్కువ కాలం ఉంటుంది అలాంటి కేలిక్స్ను పెర్సిస్టెంట్ కేలిక్స్ అంటున్నాం. ఇలాంటి పెర్సిస్టెంట్ కేలిక్స్ మనము బ్రింజాలో చూస్తున్నాం, దత్రాలో చూస్తున్నాం, చిల్లీస్లో చూస్తున్నాం, క్యాప్సికమ్ ఫ్రూట్ సెన్స్లో చూస్తున్నాం. ఓకే, పెర్సిస్టెంట్ కేలిక్స్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఇట్ ఈస్ రిమైన్ ప్రెజెంట్, కేలిక్స్ రిమైన్ ప్రెజెంట్, దట్ ఈస్ కాల్డ్ పెర్సిస్టెంట్ కేలిక్స్, రైట్? నెక్స్ట్ వచ్చేసి కొరల్లా లోబ్స్ ఆర్ ఫైవ్. ఇక్కడ లోబ్ని మనం ఏమంటున్నాం, కొరల్లా లోబ్ని అంటే పెటల్స్ అంటున్నాం, కొరల్లా లోబ్స్ని పెటల్స్ అంటున్నాం. కాబట్టి పెటల్స్ అన్నీ ఇక్కడ ఫ్యూజ్ అయి ఉన్నాయి కాబట్టి గామో పెటలస్. సో పెటల్స్ అన్నీ ఫ్యూజ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, గామో పెటలస్ అండ్ ట్విస్టెడ్ ఈస్టివేషన్.
సో వీడియోలో మీకు చూపిస్తాను. అది కూడా ట్విస్టెడ్ సిచ్యువేషన్ ఏ విధంగా కర్వ్ ఒకదాని మీద ఓవర్లాప్ అయి ఉంటుందనేది. ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్లో కూడా మీకు కనిపిస్తుంది. ఈ ఫ్లోరల్ డయాగ్రామ్లో ఫస్ట్ సర్కిల్ వచ్చేసి దేన్ని తెలియజేస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ కేలిక్స్ హోల్, అవుటర్ సర్కిల్ కేలిక్స్ హోల్. అదేవిధంగా సెకండ్ వన్ చూస్తే కొరల్లా లోబ్స్, ఈ హోర్లో సెకండ్ హోర్లో ఇట్ రిప్రజెంట్స్ కొరల్లా లోబ్స్. థర్డ్ వన్ ఆండ్రోసియం, ఫోర్త్ వన్ వచ్చేసి సెంటర్ పార్ట్ ఆఫ్ ద ఫ్లోరల్ డయాగ్రామ్ ఈజ్ గైనోసియం. సో ఇక్కడ సెకండ్ హోర్లు ఏంటిది, కొరల్లా లోబ్స్. ఈ కొరల్లా లోబ్స్ ఎలా ఉన్నాయంటే ఒకదానిపైన అంటే హోర్లో ఉండి ఒకదాని మీద ఒకటి ఓవర్ల్యాప్ అయి ఉన్నాయి, మార్జిన్స్ ఆర్ ఓవర్ల్యాప్డ్ వన్ అబౌ ద అదర్. సో అలాంటి ఈస్టివేషన్ మనము ట్విస్టెడ్ ఈస్టివేషన్ అంటున్నాం. అయితే ఇక్కడ కేలిక్స్లో అయితే వాల్వేట్ ఈస్టివేషన్, కొరల్లా అయితే ట్విస్టెడ్ ఈస్టివేషన్ కనిపిస్తుంది మనకు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆండ్రోసియం. ఆండ్రోసియం సో గ్రూప్ ఆఫ్ స్టేమెంట్స్, నంబర్ ఆఫ్ స్టేమెంట్స్ ఆర్ ఫైవ్ స్టేమెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ ఫైవ్ స్టేమెంట్స్ కూడా ఎపిపెటరస్ కండిషన్, దే షోస్ ఎపిపెటరస్ కండిషన్. ఇట్ మీన్స్ ఈ స్టేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ కొరల్లా లోబ్స్కి అటాచ్ అయ్యి ఉంటాయి. కొరల్లా లోబ్స్కి అటాచ్ అయ్యి ఉంటే అలాంటి కండిషన్ మనము ఎపిపెటరస్, ఎపి మీన్స్ అప్పర్ సైడ్, పెటల్స్ మీన్స్ కొరల్లా లోబ్స్. సో కొరల్లా లోబ్స్కి అటాచ్ అయ్యి ఉంటుంది స్టేమెంట్స్, కాబట్టి అలా కండిషన్ను ఎపిపెటరస్ కండిషన్ అంటున్నాం. ఎపిపెటలస్ కండిషన్ మనం ఇక్కడ డయాగ్రామ్లో కూడా ఫ్లోరల్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం. సో కింద స్టాక్ అటాచ్ చేసినాం పెటల్స్కి, పెటల్స్ యొక్క లోబ్స్కి అటాచ్ చేసినాం, కాబట్టి దాన్ని మనము ఎపిపెటలస్ కండిషన్ అంటాం. సో అలాంటి కండిషన్ లేనప్పుడు ఇక మనం టచ్ చేయము, టచ్ చేస్తుంది కాబట్టి డయాగ్రామ్లో కూడా రైట్ ఎపిపెటలస్ కండిషన్. సో ప్రాక్టికల్ సంబంధించిన డయాగ్రామ్ కూడా ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ హాఫ్ మార్కే అయినప్పటికీ చాలా కీలకమైనది, చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి డయాగ్రామ్స్ వేయవలసి ఉంటుంది, రైట్. సో స్టేమెంట్స్ ఆర్ ఫైవ్, ఎపిపెటలస్ కండిషన్. యాంథర్స్ ఆర్ డైథీకస్, యాంథర్స్ ఆర్ సో డైథీకస్. డైథీకస్ అంటే టూ చాంబర్స్ ఉంటాయి యాంథర్ లోపల, ఇలా ఉండి కింద బేస్లో ఫిలమెంట్ ఉంటుంది, ఫిలమెంట్ ఉంటుంది. సో దీనినే మనము డైథీకస్ అంటాం. కింద బేస్లో అతుకుపోయింది కాబట్టి ఫిలమెంట్, దీనినే బేసిఫిక్స్డ్ అంటాం, బేసిఫిక్స్డ్. సో ఇక్కడ వచ్చేసి యాంథర్స్ ఆర్ డైథీకస్. ఇంట్రోస్, ఫ్లవర్స్ ఆర్ ఇంట్రోస్. ఇంట్రోస్ మీన్స్ స్టేమెంట్స్ ఆర్ ప్రెజెంట్ విత్ ఇన్ ద ఫ్లవర్. ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే ఈ కొరల్లా లోబ్స్ కన్నా స్టేమెంట్స్ చిన్నవిగా ఉన్నాయి, షార్టర్ దాన్ ద కొరల్లా లోబ్స్. సో మనకు స్టేమెంట్స్ కెనాట్ ఎక్స్పోజ్ టువర్డ్ అవుట్ సైడ్, అలాంటి దాన్ని మనం ఏమంటున్నాం, ఇంట్రోస్ అంటున్నాం, ఇంట్రోస్. సో స్టేమెంట్స్ ఆర్ నాట్ ఎక్స్పోజ్ టువర్డ్స్ అవుట్ సైడ్, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రోస్. సో స్టేమెంట్స్ ఆర్ ఇంట్రోస్, స్టేమెంట్స్ ఆర్ ఇంట్రోస్. బేసిఫిక్స్డ్, బేసిఫిక్స్ మీన్స్ ఫిలమెంట్ ఈజ్ అటాచ్డ్ టు ద యాంథర్, బేస్ ఆఫ్ ద యాంథర్ ఇట్ ఈస్ అటాచ్డ్. అండ్ లాంగిట్యూడినల్ డెహిసెన్స్, లాంగిట్యూడినల్ డెహిసెన్స్ అంటే నిలువుగా చీలుతుంది. సో యాంథర్ డెహిస్ ఎలా అవుతుందంటే, సో ఈ రెండు పోర్షన్ ఎలా ఉంటాయి, ఇలా చీలుతుంది, ఇలా చీలితే దాన్ని మనము లాంగిట్యూడినల్ డెహిసెన్స్ అంటాం, లాంగిట్యూడినల్ డెహిసెన్స్. అదేవిధంగా వచ్చేసి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి గైనోసియం, గైనోసియం రైట్. సో గైనోసియం ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్లో సెంట్రల్ పార్ట్ రిప్రజెంట్స్ గైనోసియం. సో గైనోసియం ఈజ్ ఇట్ షోస్ సుపీరియర్ ఓవరీ, సూపీరియర్ ఓవరీ. వై బికాజ్ ఇక్కడ చెప్పుకున్నాం ఒక చోట మనం, ఏంటది హైపోగైనస్ ఫ్లవర్, గైనోసియం యొక్క కింది భాగం నుండి, హైపో అంటే కింది భాగం నుండి రిమైనింగ్ ఫ్లవర్ పార్ట్స్ కేలిక్స్, కొరల్లా, ఆండ్రోసియం డెవలప్ అయినాయి. కాబట్టి ఇలాంటి ఫ్లవర్లో గైనోసియం ఎక్కడ ఉంటుంది, లేదా ఓవర్ ఎటువైపు ఉంటుంది అంటే పైవైపు ఉంటుంది, దాన్ని సుపీరియర్ ఓవరీ, సూపీరియర్ ఓవరీ. బై కార్పెల్లరీ, టూ కార్పెల్స్ ఆర్ ప్రెజెంట్, టూ కార్పెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద గైనోసియం. అండ్ ఇట్ షోస్ కార్పెల్స్ ఆర్ ఫ్యూజ్డ్, దట్ ఈస్ కాల్డ్ సింక్ కార్పస్. కార్పెల్స్ ఫ్యూజ్ అయ్యి ఉంటాయి, దాన్ని సింక్ కార్పస్ అంటాం ఆ కండిషన్ని. అదేవిధంగా కొన్ని ప్లాంట్స్లో మనకు ఏం కనిపిస్తుంది అంటే, ఇందాక ఏం చెప్పుకున్నాం మనం బై కార్పెల్లరీ అని చెప్పుకున్నాం, అయితే ఇక్కడ మాత్రం మనం ఫోర్ కార్పెల్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. వై బికాజ్ ఏ ఫాల్స్ సెప్టమ్ ఈజ్ ఫార్మ్డ్, ఒక అడ్డు గోడ ఫామ్ అయి ఉంటుంది, ఫాల్స్ సెప్టమ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ దత్ర మెటల్ లైక్ దిస్, సో దట్ దే అబ్జర్వ్డ్ టెట్రాలాక్యులర్, ఫోర్ లాక్యూల్స్ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అయితే కారణం ఏంటంటే డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎ ఫాల్స్ సెప్టమ్, సెప్టమ్ అంటే ఒక అడ్డుగోడ, ఓకే, అడ్డుగోడ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి మనకు అది చూడడానికి టెట్రాలాక్యూల్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఉండేది ఏంటి అంటే బై కార్పెల్లరీ, రైట్, టెట్రాలాక్యులరీ ఇక్కడ కనిపిస్తుంది బికాస్ ఫాల్స్ సెప్టమ్. అండ్ ఓవిల్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ స్వెల్లెన్ ప్లసెంటేషన్. సో ప్లసెంటేషన్ అంటే ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ ద ఓవరీ ఈజ్ కాల్డ్ ప్లసెంటేషన్. సో ప్లసెంటేషన్, ఓవ్యూల్ ఉన్నటువంటి ఆ బేస్ను ప్లసెంటా అంటున్నాం. సో ఇక్కడ ప్లసెంటా ఎలా ఉంటుంది అంటే స్వెల్లెన్, ఇక్కడ ఉబ్బి ఉంది, సో ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా
బి ఉంది. దీని మీద మనకు ఓవిల్స్ అనేవి ఉన్నాయి. సో స్వెల్లెన్ ప్లసెంటా ఈజ్ ప్రెసెంట్ అండ్ కార్పెల్స్ ఆర్ ఆబ్లిక్లీ ప్లేస్డ్ అట్ యాంగిల్ ఆఫ్ 45 degrees. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ సొలనేసీ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ కార్పెల్స్ ఏవైతే ఉన్నాయో రైట్ యాంగిల్కి 45 degrees యాంగిల్తో టర్న్ అయి ఉంటాయి. సో 45 degrees యాంగిల్తో టర్న్ అయి ఉంటాయి కాబట్టి మనకు 45 degrees యాంగిల్ ఉండడం వల్ల ఇది క్రాస్ కనిపిస్తుంది. దీనిని చూపించడం కోసం ఈ 45 degrees యాంగిల్ టర్న్ అయినట్టు మనం చూపించడం కోసమే ఈ యారో మార్క్ అనేది చూపించినాం. సో యారో మార్క్ దేని చూపించామంటే ఇది ప్లాంట్లో ఉండదు. ఎందుకు చూపిస్తున్నాం ఇక్కడ అంటే కార్పెల్స్ టర్న్ అయినట్లు మనం ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ మనము యారో మార్క్ చూపించడం జరిగింది. రైట్. సో ఇది ఆబ్లిక్లీ ప్లేస్డ్ అట్ యాంగిల్ ఆఫ్ 45 degrees. సో ఇదంతా కూడా ఏంటంటే ఫ్లోరల్ క్యారెక్టర్స్, ఇవి వెజిటేటివ్ క్యారెక్టర్స్. అదేవిధంగా ఫ్లోరల్ ఫార్ములా చూస్తే ఇక్కడ బ్రాక్టియేట్, ఇక్కడ బ్రాక్ట్స్ అనేవి లేవు కాబట్టి ఈబీఆర్. సో ముందే చెప్పుకున్నాం ఏ బ్రాక్టియేట్, ఏ బ్రాక్టియోలేట్ ఇట్ మీన్స్ బ్రాక్ట్స్ ఆర్ ఆబ్సెంట్, బ్రాక్టియోల్స్ ఆర్ ఆల్సో ఆబ్సెంట్. సో దట్ ఈబీఆర్ ఈబీఆర్ఎల్ జీరో అని పెట్టి పైన అర మార్క్ కింద ప్లస్ దట్ ఈస్ బైసెక్షువల్. అదేవిధంగా జీరో పెట్టి ప్లస్ పెట్టినాం ఇట్ ఈ ఇట్ రిప్రజెంట్స్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ ఎగ్జాక్ట్లీ హాఫ్స్ ఇన్ ఎనీ వర్టికల్ ప్లేన్ దట్ ఈస్ కాల్డ్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. అదేవిధంగా కెలిక్స్ ఫైవ్ ఈజ్ ప్రజెంట్ విత్ ఇన్ ద బ్రాకెట్ ఇట్ మీన్స్ కెలిక్స్ లోబ్స్ ఆర్ ఫ్యూజ్డ్. కెలిక్స్ లోబ్స్ ఆర్ ఫ్యూజ్డ్ కాబట్టి బ్రాకెట్ పెట్టినాం. అదేవిధంగా కొరల్లా నంబర్ ఆఫ్ కొరల్లా లోబ్స్ ఫైవ్. సో ఫైవ్ ఈజ్ ప్రజెంట్ విత్ ఇన్ ద బ్రాకెట్ ఇట్ మీన్స్ ఫ్యూజ్డ్. రైట్. గామో పెటలస్, ఇక్కడ గామో సెపలస్. అదేవిధంగా ఆండ్రోసియం నంబర్ ఆఫ్ ఆండ్రోసియం ఫైవ్. డయాగ్రమ్లో కూడా ఉంది 1, 2, 3, 4, 5 స్టేమెంట్స్ ఆర్ ప్రెజెంట్. ఫైవ్ స్టేమెంట్స్ ఆర్ ప్రెజెంట్ అయితే బ్రాకెట్ లేదు కాబట్టి ఫ్రీగా ఉన్నాయి. అయితే ఏ నుంచి సీకు యారో మార్క్ చూపిస్తున్నాం. యారో మార్క్ చూపిస్తున్నాం అంటే సి అనేది ఏంటి ఇక్కడ పెటల్స్, కొరల్లా పెటల్స్ ఇవి కాబట్టి ఏ అనేది యారో మార్క్ చూపిస్తున్నాం అంటే ఏ అంటే ఎవరు ఆండ్రోసియం దట్ ఈస్ స్టేమెంట్స్. స్టేమెంట్స్ ఆర్ అటాచ్డ్ టు పెటల్స్. సో దట్ ఈస్ కాల్డ్ దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ ఏపీ పెటలస్ కండిషన్. ఏపీ పెటలస్ కండిషన్ కాబట్టి దత్రా మెటల్ సంబంధించి లేదా సొలనేసీ ఫ్యామిలీ సంబంధించినటువంటి వాటిలో ఇది యారో మార్క్ ఖచ్చితంగా చూపించాలి. అదేవిధంగా జీ రిప్రజెంట్స్ గైనోసియం. సో గైనోసియం అనేది ఎక్కడ ఉంది అంటే సుపీరియర్లో ఉంది కాబట్టి జీ పైన ఉంటుంది. సుపీరియర్ ఓవరీ టూ విత్ ఇన్ ద బ్రాకెట్ టూ మీన్స్ బై కార్పెల్లరీ దట్ ఈస్ సింక్ కార్పస్ ఓవరీ. బైకార్పెల్లరీ సింక్ కార్పస్ ఓవరీ. సో ఇది ఫ్లోరల్ ఫార్ములా ఈబీఆర్ ఈబీఆర్ఎల్. సో జీరో అని పెట్టి బైసెక్షువల్ యాక్టినోమార్ఫిక్ కెలిక్స్ దట్ ఈస్ సెపల్స్ గామో సెపలస్ కొరల్లా గామో పెటలస్ ఆండ్రోసియం ఫైవ్ ఫ్రీ ఎపిపెటలస్ గైనోసియం సుపీరియర్ ఓవరీ బైకార్పలరీ సింక్ కార్పస్ ఓవరీ. ఇది వేసిన తర్వాత మనం సొరనేసీ ఫ్యామిలీ అని ఖచ్చితంగా రాయాలి. సో సొరనేసీ ఫ్యామిలీ అంటే ఏ ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీ టైటిల్ రాయాలి. టైటిల్కి 1 mark ఉంటుంది. ఒక్కసారి మిస్ టైటిల్ మిస్ అయితే 1 mark కోల్పోతాం. సో ట్విగ్ విత్ ఫ్లవర్ ఎల్ఎస్ఆర్ ఫ్లవర్. అదేవిధంగా ఫ్లోరల్ డయాగ్రామ్ ఫ్లోరల్ ఫార్ములా. సో ఇక్కడ బోర్డు మీద ఏమైతే ఉన్నాయో అవన్నీ రాస్తే ఇట్ గివ్స్ 6 marks. సొలనేసీ ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ అండ్ సిస్టమాటిక్ పొజిషన్ ఒకసారి చూస్తే రెటిక్లేట్ వెనేషన్ పెంటామిరస్ ఫ్లవర్. సో క్లాస్ డైకాట్లడనే. పెరియాంత్ ఇన్ టూ హోల్స్ పెటల్స్ ఆర్ ఫ్యూజ్డ్ ఎపిపెటలస్ స్టేమెంట్స్ సో దట్ సబ్ క్లాస్ గామో పెటాలే. బైకార్పల్లరీ సుపీరియర్ ఓవరీ సో దట్ సిరీస్ బైకార్పల్లేటే. యాక్సిల్ ప్రెసెంటేషన్ బైకార్పల్లరీ ఓవరీ సో ఆర్డర్ పాలిమోనియల్స్. పర్సిస్టెంట్ కెలిక్స్ ఎపిపెటలస్ స్టేమెంట్స్ స్వెల్లెన్ యాక్సిల్ ప్రెసెంటేషన్. సో ఫ్యామిలీ సొలనేసీ. సో దిస్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ సిస్టమాటిక్ పొజిషన్ ఆఫ్ సొలనేసీ ఫ్యామిలీ. ఇక్కడ దత్రా మెటల్ సొలనేసీ ఫ్యామిలీ ఈ ప్లాంట్ను లివింగ్ కండిషన్లో ఉన్న ఈ ప్లాంట్ను మీకు చూపించడానికి తీసుకురావడం జరిగింది. సో ఈ ప్లాంట్ అనేది ఇట్ ఈజ్ ఎ మీసోఫైటిక్ ప్లాంట్, ఏ వైల్డ్ ప్లాంట్. ఇట్ ఈజ్ ఎ యాన్యువల్ అండ్ ఇట్ షోస్ ట్యాప్ రూట్ సిస్టమ్. సో స్టెమ్ చూస్తే ఇక్కడ ఏరియల్ ఎరెక్ట్ హెర్బేసియస్ సిలిండ్రికల్ షేప్ అండ్ గ్రీన్ ఇన్ కలర్. సో బ్రాంచెస్ ఆర్ ప్రెజెంట్ హెయిరీ సర్ఫేస్. సో స్టెమ్ యొక్క సర్ఫేస్ చూస్తే మనకు హెయిర్ లాగా పైన సర్ఫేస్ కనిపిస్తుంది.
సో లీవ్స్ కూడా కనిపిస్తాయి. అదేవిధంగా లీఫ్ వచ్చేసి సింపుల్ లీఫ్, ఇట్ షోస్ ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ. సో కానీ ఫ్లవరింగ్ రీజియన్లో మాత్రం ఆపోజిట్ ఫిల్లోటాక్సీ చూపిస్తుంది. సో ఫ్లవరింగ్ రీజియన్లో ఆపోజిట్ ఫిల్లోటాక్సీ. ఎక్స్టిపులేట్, స్టిప్యూల్స్ ఆర్ అబ్సెంట్, పిటియోల్ ఉంది కాబట్టి పిటియోలేట్. అయితే ఇక్కడ మేము చూస్తున్నాం అన్ఈక్వల్ లీఫ్ బ్లేడ్, అన్ఈక్వల్ లీఫ్ బ్లేడ్ అంటే కంటిన్యూషన్గా లేదు కింద, కాబట్టి దాన్ని అన్ఈక్వల్ లీఫ్ అంటాం. అదేవిధంగా మార్జిన్ వచ్చేసి డెంటేట్ మార్జిన్, డెంటల్ అంటే డెన్ పంటి నిర్మాణాన్ని పోలినటువంటి మార్జిన్స్ కనిపిస్తాయి, దాన్ని మనం డెంటేట్ మార్జిన్ అంటాం. సో సర్ఫేస్ అనేది గ్లాబ్రస్ అండ్ రెటికులేట్ వెనేషన్. సో వెనేషన్ అనేది రెటికులేట్, వై బికాస్ ఇట్ ఈస్ డైకాట్ ప్లాంట్ కాబట్టి రెటికులేష్ వెనేషన్ కనిపిస్తుంది. సో లీఫ్లో మనకు బాగా చూడవచ్చు. అయితే ప్రాక్టికల్ సంబంధించి ఇవన్నీ మనం అక్కడ చేయవలసిన అవసరం అయితే ఏం లేదు, మ్యాటర్ మాత్రం పర్ఫెక్ట్గా రాసి డిస్క్రిప్షన్ పూర్తిగా చూపించాలి. సో మీకోసం ఇవన్నీ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో స్టెమ్ చూస్తున్నాం, గ్లాబ్రస్ లీఫ్, గ్లాబ్రస్ స్టెమ్ మీద హెయిర్స్ కనిపిస్తున్నాయి మనకు. సో ఫ్లవర్, ఫ్లవర్ అనేది టర్మినల్, ఫ్లవర్ టర్మినల్ సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్, దట్ ఈజ్ సాలిటరీ సైమ్, సింగిల్గా ఉంటుంది ఫ్లవర్. సో ఇక్కడ బ్రాక్ట్స్ లేవు, ఏ బ్రాక్టియేట్, బ్రాక్టియోల్స్ కూడా లేవు కాబట్టి ఏ బ్రాక్టియోలేట్. పెడిసిల్ ఉంది, పెడిసిలేట్ ఫ్లవర్, బైసెక్షువల్ అండ్ కంప్లీట్ ఫ్లవర్. సో ఫ్లవర్ అనేది యాక్ట్రోమార్ఫిక్ ఫ్లవర్. సో అదేవిధంగా డైక్లమిడియస్, కేలిక్స్ కొరల రెండు ఉన్నాయి. హెట్రోక్లమిడియస్, కేలిక్స్ కొరల డిఫరెంట్ షేప్లో డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి కాబట్టి హెట్రోక్లమిడియస్ ఫ్లవర్ ఈజ్ హైపోగైనస్ ఫ్లవర్. సో ఇక్కడ చూస్తే కేలిక్స్, సో నంబర్ ఆఫ్ లోబ్స్, కెలిక్స్ లోబ్స్ 5, వాటిని మనం సెపల్స్ అంటున్నాం. సో ఇక్కడ మనకు మీకు చూపిస్తున్నాను నేను విడదీసి. సో సెపల్స్ని సపరేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు మనము 1, 2, 3, 4, 5. సో దీనికోసమని నేను డిసెక్టింగ్ మైక్రోస్కోప్ యూజ్ చేసిన. సో ఈ డిసెక్టింగ్ మైక్రోస్కోప్ ద్వారా మనము ఫ్యామిలీస్ని డిస్క్రిప్షన్ చెక్ చేయగలము. సో కెలిక్స్ అనేది సెపల్స్ 5, ఫ్యూజ్డ్ సెపల్స్ దాన్ని మనం గామో సెపల్స్ అంటున్నాం, అండ్ వాల్వేట్ ఇస్టివేషన్. సో వాల్వేట్ ఇస్టివేషన్లో 1 అనదర్ లోబ్స్ ఆర్ ప్రజెంట్ అంటే పక్క పక్కన ఉండి దెర్ ఇస్ నో ఓవర్ ల్యాపింగ్ లేకుండా ఉంటాయి కాబట్టి దాన్నే మనం గామో వాల్వేట్ ఇస్టివేషన్ అంటాం. సో ఇస్టివేషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ కెలిక్స్ అండ్ కొరల్ల లోబ్స్, అరేంజ్మెంట్ని వెనేషన్ అంటున్నాం. ఇక్కడ వెనేషన్ వాల్వేట్ ఇస్టివేషన్. సో ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి మనకు సెపల్స్, నంబర్ ఆఫ్ సెపల్స్ ఆర్ 5, అండ్ కొరల్ల చూసుకుంటే నంబర్ ఆఫ్ కొరల్ల లోబ్స్ 5, వాటిని మనం పెటల్స్ అంటున్నాం. సో పెటల్స్ ఆర్ 5 పెటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 5 పెటల్స్ కూడా ఫ్యూజ్ అయి ఉన్నాయి, పెటల్స్ ఆర్ ఫ్యూజ్డ్ కాల్డ్ యాజ్ గామో పెటలస్. చూడండి ఇక్కడ ఈ పెటల్స్ 5 కూడా ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అయినాయి. ఇలాంటి వెనేషన్ను ఇలాంటి ఈస్టివేషన్ను ట్విస్టెడ్ ఈస్టివేషన్ అంటాం. సో పెటల్స్ ఆర్ 5 కూడా ఎలా ఉన్నాయి, ఓవర్ ల్యాప్ అయినాయి, ఒకదాని మార్జిన్ ఇంకొకటి కప్పి ఉంటుంది. అలాంటి ఈస్టివేషన్ను ట్విస్టెడ్ ఈస్టివేషన్ అంటాం. సో ఫ్లవర్ వైట్ కలర్లో ఉంది, ట్విస్టెడ్ ఈస్టివేషన్ చూపిస్తుంది. అదేవిధంగా లెంత్గా ఉంది, ఇది ఫనెల్ షేప్లో ఉంటుంది, ఫనెల్ షేప్. సో కొరల్ల ఈజ్ ఫనెల్ షేప్. సో కొరల్ల ఓపెన్ చేసి చూస్తే మనకు లోపల స్టేమెంట్స్ కనిపిస్తున్నాయి, అదేవిధంగా గైనోసియం కూడా ఉంది. సో ఇక్కడ చూస్తున్నాం మనం కొరల్ల లోబ్స్ ఓవర్ల్యాప్ అయినాయి. సో ఇక్కడ స్టేమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి, మధ్యలో కనిపిస్తున్నది గైనోసియం. సో నంబర్ ఆఫ్ స్టేమెంట్స్ ఆర్ 5. ఈ 5 స్టేమెంట్స్ కూడా ఫ్యూజ్, 5 స్టేమెంట్స్ కూడా ఫ్రీగా ఉన్నాయి.
రైట్. సో ఇక్కడ మనకు అనిపిస్తుంది కొరల్ల అంటే పెటల్స్ ఓవర్లాప్ అయినది. మనకు డయాగ్రామ్లో కూడా ఈ పిక్చరే మనం వేసినాం. సో మనకు స్టడీ మెటీరియల్ కూడా ఇదే ఉంటుంది, టెక్స్ట్ బుక్లో కానీ ఓవర్లాప్ అయింది కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఫైవ్ పెటల్స్ కూడా ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయి ఉంటాయి, ఫ్యూజ్ అయి ఉన్నాయి కాబట్టి గామో పెటలస్, గామో పెటలస్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే, సో ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఫైవ్ ఉన్నాయి, మధ్యలో ఒకటి షార్ట్గా ఉంది, అది స్టిగ్మా, టిప్ ఆఫ్ ద గైనోసియం స్టిగ్మా, స్టిగ్మా లోబ్ అది. సో రిమైనింగ్ ఫైవ్ స్టేట్మెంట్స్, సో కింద లెంత్గా ఉండేది, లెంత్లో ఉండేది ఫిలమెంట్, పైన ఎక్స్పాండ్ అయింది యాంథర్. సో టోటల్ ఫైవ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో స్టేట్మెంట్స్ ఫైవ్ కూడా ఫ్రీగా ఉన్నాయి. అయితే స్టేట్మెంట్స్ దే అటాచ్డ్ టు పెటల్స్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఫైవ్ కూడా గైనోసియం సపరేట్ ఉంది, ఫైవ్ స్టేట్మెంట్స్ మాత్రం దే అటాచ్డ్ టు పెటల్స్. సో ఆ కండిషన్ మనం ఏమంటున్నాం, ఎపి పెటలస్ కండిషన్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, ఎపి పెటలస్ కండిషన్, ఇది గైనోసియం, గైనోసియం సపరేట్గా ఉంటుంది, ఆండ్రోసియంకి అటాచ్ అయి ఉండదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పెటల్స్ ఆండ్రోసియంకి అతుక్కున్నాయి, అలా అతుక్కుంటే దాన్ని మనం ఎపి పెటలస్ కండిషన్ అంటాం, ఎపి పెటలస్ కండిషన్ అంటాం. సో స్టేట్మెంట్స్ అటాచ్డ్ టు పెటల్స్ కాల్డ్ ఎపి పెటలస్ కండిషన్. సో డైథీకస్ టూ చాంబర్స్ ఉంటాయి యాంథర్లో, బేసి ఫిక్స్డ్. సో బేస్లో యాంథర్ యొక్క బేస్లో ఫిలమెంట్ అటాచ్ అయి ఉంటుంది, బేసి ఫిక్స్డ్. ఇంట్రోస్ ఇట్ మీన్స్ ఫ్లవర్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రజెంట్ విత్ ఇన్ ద ఫ్లవర్, ఇట్ కెనాట్ ఎక్స్పోజ్, అలాంటి దాన్ని మనం స్టేట్మెంట్స్ ఆర్ ఇంట్రోస్ అంటాం. సో ఇక్కడ చూసినా మనం లాంగిట్యూడినల్ డెహిసెన్స్, ఇంట్రోస్ లాంగిట్యూడినల్ డెహిసెన్స్. సో ఇక్కడ యాంథర్, ఇది డిసెక్టింగ్ మైక్రోస్కోప్. సో మనకు ఫ్యామిలీస్ డిస్క్రిప్షన్ కోసం చెక్ చేయడానికి డిసెక్టింగ్ మైక్రోస్కోప్ని యూజ్ చేస్తాం. సో ఈ డిసెక్టింగ్ మైక్రోస్కోప్లో యాంథర్ను ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మనకు ఇంకా క్లారిటీగా ఉంటుంది, బాగా కనిపిస్తుందని. ఎలా ఉంటుంది చూస్తే అన్నట్లు మీకు ల్యాబొరేటరీని మనకు చూసినట్టుగా మనం ఫీల్ అవుతాం ఇక్కడ చూస్తే. సో ఇక్కడ 20x ఐపీస్ ద్వారా మనం చెక్ చేస్తున్నాం. సో చెక్ చేసినప్పుడు యాంథర్ ఎలా కనిపిస్తుందో ఒకసారి చూస్తే, సో చూడండి ఇక్కడ యాంథర్ కనిపిస్తుంది. సో ఎస్, సో యాంథర్ డైథీకస్ మధ్యలో కనెక్షన్, అది ఫిలమెంట్ యొక్క కనెక్షన్. సో కింద బేస్లో అటాచ్ అయ్యింది ఫిలమెంట్ కాబట్టి బేసి ఫిక్స్డ్ అంటాం, బేసి ఫిక్స్డ్. సో కనెక్షన్కి ఇరువైపులా టూ థీకస్ ఆర్ ప్రెజెంట్ కాబట్టి డైథీకస్ బేసి ఫిక్స్డ్, డైథీకస్ బేసి ఫిక్స్డ్. సో ఇక్కడ మనము పెటల్స్ని స్టేట్మెంట్స్ని రిమూవ్ చేస్తే మిగిలింది మనకు గైనోసియం. సో ఇది గైనోసియం స్టైల్ స్టిగ్మా. సో గైనోసియంలో మనకు కార్పెల్స్ ఉంటాయి, ఒకసారి కార్పెల్స్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనం బ్లేడ్, సో బ్లేడ్ ద్వారా ఓవరీని కట్ చేయాలి. సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే బ్లేడ్ షార్ప్గా ఉంటుంది కాబట్టి. ఈ డిసెక్టింగ్ మైక్రోస్కోప్ యూజ్ చేసి కార్పెల్స్ ఎన్ని కార్పెల్స్ ఉన్నాయి అనేది మనము చెక్ చేయవచ్చు అక్కడ. థిన్ సెక్షన్ రావాలి. సో థిన్ సెక్షన్ ఉంటే మనకు కార్పెల్స్ అనేవి బాగా కనిపిస్తాయి. సో ఇక్కడ ఈ కార్పెల్స్ని ఒకసారి చూస్తే డిసెక్టింగ్ మైక్రోస్కోప్ ద్వారా 20x ఐపీస్ ఉంది. సో 20x ఐపీస్ యూజ్ చేసి మీకు చూపిస్తున్నా. సో ఇక్కడ మనకు కార్పెల్స్ బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ యాక్చువల్గా సొరనేసి ఫ్యామిలీలో గైనోసియం అంటే ఓవరీ బై కార్పెలరీ సుపీరియర్ ఓవరీ, టూ కార్పెల్స్ ఉండాలి. అయితే మనకి ఇక్కడ ఫోర్ కార్పెల్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది ఇలా అంటే ఫాల్స్ సెప్టా ఈజ్ ఫార్మ్డ్, మధ్యలో ఫాల్స్ సెప్టా ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి. ఆ ఫాల్స్ సెప్టా ఉండడం వల్ల మనకు ఫోర్ చాంబర్స్ ఉన్నట్లుగా కనిపిస్తుంది అక్కడ. అయితే యాక్చువల్గా ఉండేది మాత్రం టూ కార్పెల్స్. సో బై కార్పెల్లరీ సింగ్ కార్పస్ సుపీరియర్ ఓవరీ అని చెప్తాం, అంటే సొరనేసి ఫ్యామిలీలో
దాని ప్రత్యేకత. అయితే మనకు ఫాల్స్ సెప్టా ఉండడం వల్ల అది టెట్రాలోక్యులరీ లాగా మనకు కనిపిస్తుంది. సో పిక్చర్ మనకు బాగా కనిపిస్తుంది. ఇదే పిక్చర్ డయాగ్రామ్లో కూడా ఇలాగే ఉంటుంది. సో దీన్నే మనము రికార్డులో కానీ మాన్యువల్లో కూడా చూసి ఉంటాం. రికార్డు కూడా మీరు వేసింటారు.